గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్గీత అధ్యయన కార్యక్రమంలో భాగంగా వరాహ ప్రాణాంతర్గత గీతా మహాత్మ్య శ్లోకాలలో 11వ శ్లోకం కొంత వివరణ కావాలని నిర్మల గారు సూచన ఇచ్చారు. వారి సూచనను అనుసరించి 11వ శ్లోకం మరోమారు పదవిభాగం అన్వయక్రమం చెప్పడం జరుగుతుంది. మన అధ్యయన కార్యక్రమంలో ఎవరికి ఎటువంటి సందేహాలు ఉండకూడదు. ఎవరికైనా సందేహాలు ఉంటే తప్పకుండా వెంటనే మీరు సూచించండి, సందేహ నివృత్తికి నేను ప్రయత్నం చేస్తాను. 11వ శ్లోకం. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ. పదవిభాగ. పాఠే అసమర్థ సంపూర్ణే తదర్థం పాఠం ఆచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే న అత్ర సంశయ. మళ్ళీ ఒకసారి చూడండి. పాఠే అసమర్థ సంపూర్ణే తదర్థం పాఠం ఆచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే న అత్ర సంశయ. పాఠే ప్రథమం, అసమర్థ ద్వితీయం, సంపూర్ణే తృతీయం, తదర్థం చతుర్థం, పాఠం పంచమం, ఆచరేత్ షష్ఠం, తదా సప్తమం, గోదానజం అష్టమం, పుణ్యం నవమం, లభతే దశమం, న ఏకాదశం, అత్ర ద్వాదశం, సంశయ త్రయోదశం. త్రయోదశ పది అయం శ్లోక. పాఠే ప్రథమం, అసమర్థ ద్వితీయం, సంపూర్ణే తృతీయం, తదర్థం చతుర్థం, పాఠం పంచమం, ఆచరేత్ షష్ఠం, తదా సప్తమం, గోదానజం అష్టమం, పుణ్యం నవమం, లభతే దశమం, నా ఏకాదశం, అత్ర ద్వాదశం, సంశయ త్రయోదశం. త్రయోదశ పది అయం శ్లోక. పాఠే అసమర్థ సంపూర్ణే తదర్థం పాఠం ఆచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నా అత్ర సంశయ. 13 పదాలు ఉన్నాయి. అన్వయక్రమాలు ఎలా చెప్తారు ఇప్పుడు? సంపూర్ణే పాఠే అసమర్థ, సంపూర్ణే పాఠే అసమర్థ, సంపూర్ణంగా గీతా పఠనంలో సమర్థత లేనప్పుడు, అంటే 18 అధ్యాయాలు చదవలేకపోతే అని అర్థం. అక్కడ 18 అధ్యాయాలు కూడా సంపూర్ణంగా చదవలేకపోతే. తదర్థం పాఠం ఆచరేత్, తదర్థం అందులో సగం పాఠం ఆచరేత్, పాఠం పఠనం చెయ్యాలి, 9 అధ్యాయాలు చేయవచ్చును అని అర్థం. సంపూర్ణే పాఠే, సంపూర్ణే పాఠే అంటే సంపూర్ణంగా పాఠాన్ని చదవడంలో, 18 అధ్యాయాలు చదవడంలో అసమర్థ శక్తి లేకపోతే, అనారోగ్యరీత్యా కానీ లేదా అవకాశం లేక కానీ 18 అధ్యాయులు చదవలేకపోతే, తదర్థం పాఠం ఆచరేత్, తదర్థం అందులో సగం అంటే 9 అధ్యాయులు అయినా సరే పాఠం ఆచరేత్, పాఠం చేయాలి అంటే పఠించాలి. ఏమిటి దాని ఫలితం అంటే, తదా అప్పుడు
గోదానజం పుణ్యం లభతే, గోదానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో అది పొందుతాడు. అత్ర సంశయ నా, అత్ర ఈ విషయంలో సంశయ సందేహము నా లేదు, అక్కర్లేదు. అది విశేషం. 9వ అధ్యాయం చదివినప్పుడు వచ్చే ఫలితం ఏమిటి? గోదానజం పుణ్యం. గోదానజం, గోదానజం అంటే గోదానం వల్ల కలిగేటటువంటి పుణ్యం, పుణ్యమును లభతే పొందుతాడు ఎవరు? చదివినవాడు. అత్ర ఈ విషయంలో ఇక్కడ సంశయహాన సందేహం అక్కర్లేదు. అది విశేషమైన అన్వయక్రమం. అండి, సంపూర్ణే పాఠే అసమర్థ, సంపూర్ణంగా పఠించడంలో సమర్థత లేకపోతే, చదవలేకపోతే 18వ అధ్యాయాలు. తదర్థం అందులో సగం అంటే 9వ అధ్యాయాలు పాఠం ఆచరే పఠించవచ్చును. తదా అప్పుడు గోదానజం పుణ్యం లభతే, గోదానం చేయడం వల్ల కలిగే పుణ్యం లభిస్తుంది. నాత్ర సంశయ నా, అత్ర సంశయ, అత్ర ఈ విషయంలో ఇక్కడ అంటే ఈ సందర్భంలో ఈ విషయంలో సంశయ నా సందేహం అక్కర్లేదు. 18వ అధ్యాయాలు చదవడం చాలా మంచిది. దానివల్ల అద్భుతమైన జ్ఞానసిద్ధి కలుగుతుంది, నిశ్చలమైన మనస్సు కలుగుతుంది. అలా 18 చదవలేకపోతే సగం చదివినా కూడా గోదాన పుణ్యం లభిస్తుంది. గోదానం చేస్తే శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే అటువంటి పుణ్యం కలుగుతుంది అని ఈ శ్లోకానికి భావం. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ. అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం శ్రీమద్భగవద్గీత అధ్యయన కార్యక్రమం ప్రారంభమవుతోంది. కృష్ణం వందే జగద్గురు, ఆ పరమాత్మ యొక్క దివ్యమైన ఆశీస్సులతో మనం ఈ గీతాధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కార్యక్రమానికి చివరి భాగంలో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ప్రాణాయామం, ఒక్కొక్క ప్రక్రియ ముందు క్రియాయోగం వస్తుంది, అంటే శారీరక వ్యాయామం, తర్వాత ప్రాణాయామం. వివిధ ప్రక్రియలు ఉంటాయి, అనులోమ విలోమ, శీతలి, శీత్కారి, భ్రామరి, మేరుదండ ముద్ర, ఊర్ధ్వబాహు ప్రాణాయామం, త్రిశిఖీ ముద్ర ప్రాణాయామం, కరతల ముద్ర ప్రాణాయామం, అలా కపాలభాతి, ధౌతి, నాడీ శోధన, చాలా విశేషమైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. ఒక్కో రోజు ఒక్కో భాగం ఇస్తూ ఉంటారు. అది దయచేసి అందరూ కూడా పరిశీలించండి. ఇవన్నీ కూడా చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నవి, నేర్పుతూ ఉన్నవి కూడాను మా సంస్కృత పాఠశాల విద్యార్థులందరికీ. అందుచేత అభ్యాసంలో సాధక బాధకాలు తెలుస్తాయి. ఏవైనా ఈ కార్యక్రమ ప్రణాళికలో మార్పులు చేయాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని సందర్శక మహాశయులు, విజ్ఞులు, జిజ్ఞాసువులు తెలిపినట్లయితే తప్పకుండా మీ సూచనలను పాటిస్తాను. బహుజన హితాయ, బహుజన సుఖాయ, అందరికీ ఉపయోగించడం కోసమే కదా ఈ కార్యక్రమం. ఇటు విజ్ఞాన ప్రాప్తి, భగవద్ అనుగ్రహ ప్రాప్తి, అటు శారీరకంగా మానసిక శారీరక స్వస్థత ప్రాప్తి, అది ఇది ఉండాలి. శరీరాన్ని నిలబెట్టుకోవడమే ఏ సాధనకైనా ఆధారం. అంచేత ముందు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడు మన అధ్యయనాలు సక్రమంగా విజయవంతమవుతాయి గనక. ఆ దృష్టితో మీ సూచనలు, ప్రతిస్పందనలు మేము ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మీ అమూల్యమైనటువంటి సూచనలను, ప్రతిస్పందనలను పరిగణించి అవసరమైన మార్పులు
చేస్తూ ముందుకు వెడదాం. ఇది అందరికీ ఉపయోగించే కార్యక్రమం ఈ సత్సంగం. గీతాధ్యయనం, ప్రాణాయామాభ్యాసం. ఇప్పుడు మనం ఈ విశేషమైనటువంటి గీతాధ్యయన కార్యక్రమంలో పరిశీలిస్తున్నటువంటి గ్రంథాల గురించి ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి నేను మనోజిస్తున్నాను. శ్రీ శుకబ్రహ్మాశ్రమం, విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమం కాళహస్తి, శ్రీ విద్యాప్రకాశ ఆనందగిరి స్వాముల వారు అనుగ్రహించినటువంటి గీతామకరంధం, అద్భుతమైన గ్రంథం, చాలా విశేషాలు ఇచ్చారు. ఇది దాదాపుగా ఇది నేను ఈ గ్రంథాన్ని తీసుకున్నప్పటికే 1120 పేజీలు ఉన్నాయి. అప్పటి అంటే 1987 ప్రతి ఇది. తర్వాత గీతా ప్రచారం కోసమే ఏర్పడినటువంటి విశేషమైన సంస్థ గోరఖ్ పూర్వారి గీతా ప్రెస్, గీతా ప్రచురణలు, అగ్నిపేటిక అంటే అగ్గిపెట్టె, అగ్నిపేటిక ప్రమాణం ప్రారంభించి అద్భుతమైనటువంటి బృహత్తర గ్రంథ గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి శ్రీమద్ భగవద్గీత తత్వ వివేచని విశేషమైన గ్రంథం. శ్రీమద్ భగవద్గీత తత్వ వివేచని బృహత్తర గ్రంథం, అది దాదాపుగా 900 పుటలతో ఉన్నటువంటి గ్రంథం. ఈ రెండిటితో పాటు ఆధ్యాత్మిక ప్రచురణలు మనకు అందిస్తున్నటువంటి శ్రీ రామకృష్ణ మఠం హైదరాబాద్ వారు ప్రచురించినటువంటి శ్రీమద్ భగవద్గీత శంకర భాష్యం సంస్కృత మూలం, దాని తెలుగు అనువాదం, ఈ మూడు గ్రంథాలు మార్గదర్శినులుగా మన అధ్యయనం ప్రారంభం చేస్తున్నామండి. కారణం ఏంటంటే ఈ గ్రంథాల గురించి చెప్పడం వల్ల జిజ్ఞాసువులు, గీతాధ్యయన పరులు తప్పకుండా గ్రంథాలు పరిశీలిస్తారు. అవి పరిశీలిస్తూ ఈ చెప్పే విషయాలను జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే ఉభయతారకం, పుణ్యం పురుషార్థం. ఇక విశేషమైనటువంటి శ్రీమద్ భగవద్గీత ప్రారంభం అర్జున విషాదయోగం అధ్యాయానికి ఈ పేరు పెట్టడంలో ఔచిత్యం కూడా చెప్పారు. యోగం అంటే ఏమిటి? కలియుట, పొందుట, యుజయోగే. యుజ అనే ధాతువుకు కలియుట, పొందుట, కూడుట అని అర్థం. ఆ ధాతువులోంచి వచ్చిన నామవాచకమే యోగ. జీవాత్మ పరమాత్ముల యొక్క ఐక్యమే యోగము. అలాంటి విశేషమైనటువంటి ఏకత్వాన్ని సిద్ధింపజేసే మార్గమే యోగం. జీవబ్రహ్మైక్యానుసంధానం అంటారు, జీవబ్రహ్మ ఐక్యానుసంధానం. అది నిష్కామకర్మతో కానీ, భక్తితో కానీ, అలాగే ఆత్మ సంయమనంతో కానీ, జ్ఞానంతో కానీ సిద్ధిస్తుంది. ఆయా మార్గాల్లో సాధనలను అనుసరించేటప్పుడు వాటికి ప్రత్యేకంగా కర్మయోగం, భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం అని వాటికి నామధేయాలు ఏర్పాటు చేశారు. అయితే విషాదం కూడా ఒక యోగమేనా? ఇది ప్రశ్న. మరి విషాద యోగం ఎందుకు పెట్టారు ఆ పేరు? విషాదం అంటే దుఃఖం కదా, దుఃఖం యోగం ఎలా అవుతుంది? దుఃఖాన్ని పొందటం ఎవరైనా కోరుకుంటారా? దీనికి సమాధానం చెప్పారు వ్యాఖ్యాతలు. ప్రాపంచిక వస్తువుల కోసం, భోగభాగ్యాల కోసం దుఃఖించడం
యోగం కాదు. కానీ దైవం కోసం, ధర్మం కోసం తపించడం, దుఃఖించడం యోగమే. అర్జునుడు విషాదం పొందాడు, అంతవరకు అది అర్జున విషాద యోగం. అర్జునుడు విషాదం పొందటం దాని అర్థం అర్జున విషాద యోగ. అర్జునుడు విషాద విచారాన్ని, దుఃఖాన్ని యోగా పొందాడు. ఆ సన్నివేశం మొదటి అధ్యాయంలో ఉన్నది. ఎందుకు ఆయనకు ఆ స్థితి వచ్చింది అంటే, ముల్లోకాల రాజ్యాన్ని కూడా ఆయన తృణప్రాయంగా భావించి ధర్మ స్వధర్మ నిర్వహణ కోసం తీవ్రంగా పరితపించాడు. అభిత్రైలోక్య రాజ్యస్య అని చెప్పాడు. ముల్లోకాలు కూడా నాకు అక్కర్లేదు, త్రైలోక్య సామ్రాజ్యం కూడా నాకు అక్కర్లేదు అని చెప్పారు, అర్జునుడు చెప్పాడు. ఆ విధంగా ఆ జిజ్ఞాస తీవ్రమైన పరితాపానికి కారణమైంది. చివరికి అది జ్ఞానప్రాప్తికి, ఇంకా చివరి సోపానం ఏమిటి, మోక్ష సన్యాస యోగం, అది భగవదైక్యం, దానికి దారితీసింది. అంటే మన జీవితాలు కూడా విషాదంతో ప్రారంభమై మోక్షంతో అంతమవుతాయి అనే ఒక విశేషమైన ఉదాత్తమైన భావాన్ని ఇక్కడ అందించారు. ఈ అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. మొదటి శ్లోకం నుంచి 11 శ్లోకం వరకు కూడా ఉభయ సైన్యాల్లో ఉన్నటువంటి సైన్య ఆ వీరుల పేర్లు, ఆ విశేషాలు వర్ణించడం జరిగింది. ఇంకా 12 శ్లోకం నుంచి 19 శ్లోకం వరకు ఆ సైన్యాల యొక్క వ్యూహాలు, శంఖ నినాదాలు, వాటి గురించి చెప్పారు. 3వ విభాగం 20 నుంచి 27 శ్లోకం వరకు అర్జునుడు సేనా నిరీక్షణ, ఉభయ సైన్యాలను పరిశీలిస్తాడు, ముఖ్యంగా కౌరవ సైన్యాన్ని పరిశీలిస్తాడు. ఇంకా తర్వాత 4వ విభాగం ఏంటంటే మోహం పొందుతాడు, అజ్ఞానం పొందుతాడు, భ్రమ కలుగుతుంది. అటువంటి స్థితిలో అర్జునుడి యొక్క మాటలు ఎలా ఉన్నాయి, అది 28వ శ్లోకం నుంచి 47 శ్లోకం వరకు. ఇది ఇందులో ఉన్న ప్రణాళిక. పూర్వచరిత్రతో ఈ అధ్యాయానికి ఏమిటి సంబంధం? మహాభారత యుద్ధం ప్రారంభమై కురుక్షేత్రంలో 10 రోజులు గడిచిపోయింది. భీష్ముడు పడిపోయాడు యుద్ధరంగంలో. ఆ వృత్తాంతాన్ని వెంటనే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ సంజయుడు వ్యాసులవారి శిష్యుడు. వ్యాసులవారి అనుగ్రహంతో రణభూమిలో తిరుగుతూ అక్కడ విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ ధృతరాష్ట్రుడికి తెలియజేస్తుంటాడు. ఆయన భీష్మాచార్యుల వారి పతనం తర్వాత, ఆయన పడిపోవడం జరిగిన తర్వాత ఆ రాత్రికి వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుకు అప్పటి వరకు జరిగిన విషయాన్ని చెప్పాడు. అప్పుడు అడుగుతాడు ధృతరాష్ట్రుడు, ధర్మానికి నిలయమైనటువంటి కురుక్షేత్రంలో నా కుమారులు, నా తమ్ముడు కుమారులు యుద్ధం చేద్దామనే ఉద్దేశంతో సమావేశం అయ్యారు కదా, ఏం జరిగింది అక్కడ, ఆ విషయాన్ని చెప్పమని అడిగాడు. అది మొదటి శ్లోకం. విశేషం ఏంటంటే ఇందులో ఉన్న 701 శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్పిందే. భగవద్గీతను అధ్యయనం చేసేవాళ్ళు, పారాయణ చేసేవాళ్ళు ముందు ఆయన పేరు స్మరించవలసిందే. ఎంత అదృష్టం దక్కింది అతనికి. ఇందులో ఉవాచ అనేవి 4 నలుగురికి కనిపిస్తుంటాయి. ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడు చెప్పాడు. వెను వెంటనే సంజయ ఉవాచ, సంజయుడు చెప్పాడు. సంజయుడు చెప్పే వాటిలో నరనారాయణుల సంభాషణ ఉంది. అర్జున ఉవాచ, తర్వాత శ్రీ భగవాన్ ఉవాచ, ఈ 4 మనకు కనిపిస్తుంటాయి. ఈ 4ని మనం స్మరిస్తూనే ఉంటాం. ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి శ్లోకం
ఒకటి మొదటిది, అంతే ఇంకా ధృతరాష్ట్రుడు ప్రసక్తి లేదు. తర్వాత మధ్య సంజయుడు వ్యాఖ్యానం, అంటే యుద్ధభూమిలో ఏం జరుగుతుంది వ్యాఖ్యానం చేస్తాడు కదా, ఆ వ్యాఖ్యానం అవి 41 శ్లోకాలు. అర్జునుడు పరమాత్మను అడిగిన ప్రశ్నలు అవి 85 శ్లోకాలు. పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి ఉపదేశాలు 574 శ్లోకాల్లో ఉన్నాయి. ఇది ప్రణాళిక. మొత్తం కలిపినట్లయితే 701 శ్లోకాలు. ఇక కురుక్షేత్ర సంగ్రామ సమయానికి నరనారాయణుడు, అంటే అర్జునుడు, శ్రీకృష్ణుడు, వారి వయస్సు 87 సంవత్సరాలు. తర్వాత 38 సంవత్సరాలకు పరమాత్మ నిర్యాణం జరిగింది. ఆయన 125 సంవత్సరాల 7 నెలల 8 రోజులు జీవించారు అని శ్రీమద్భాగవతంలో మనకు ఏకాదశి స్కంధం చివర శ్రీకృష్ణ నిర్యాణ ప్రకటన సమయంలో ఆ విషయాన్ని వ్యాఖ్యాతలు చెప్పారు. నీలకంఠీయ వ్యాఖ్యలో చెప్పారు. అంతకుముందు బ్రహ్మదేవుడు ద్వారకా నగరంలో ఒంటరిగా పరమాత్మను కలుసుకుని, స్వామి మీరు 120 సంవత్సరాలు దాటింది, మీరు అవతరించి మీకోసం మేమందరం నిరీక్షిస్తున్నాం, మీరు వస్తా అన్నారు కదా 125 సంవత్సరాల తర్వాత వస్తామని చెప్పారు, మీరు రండి అని అంటే ఇంకా కొంత భూభారాన్ని తగ్గించడం జరగాలి. అది ఋషుల శాపం వల్ల యాదవుల వినాశం అనేది జరుగుతుంది. ఇక ముందు అదంతా జరిగేటప్పుడు ఒక 6 నెలలు పడుతుంది, తర్వాత నేను వస్తానని చెప్తారు స్వామి. అది విశేషం. అనంతర సమయంలో కలి ప్రవేశిస్తుంది పరమాత్మ నిర్యాణం అయిన తర్వాత. ఇది విశేషమైనటువంటి మహాభారత అంతర్గత ప్రణాళిక. ఇక్కడ మనం వ్యాఖ్యాతలు చెప్పిన విశేషాలు కూడా మనం తెలుసుకోవాలి. సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ, 8వ అధ్యాయంలో 7వ శ్లోకం. అన్ని సమయాల్లోనూ నన్ను స్మరిస్తుండు, యుద్ధం చేస్తుండు, నేను మార్గదర్శకుణ్ణి అని చెప్తారు స్వామి. ఇకపోతే శంకర భగవత్పాదుల వారి అభిప్రాయం ఏంటంటే అన్నిటినీ సమగ్రంగా విడిచిపెట్టడమే, అహంకార మమకారాలను సమగ్రంగా విడిచిపెట్టడమే భగవద్గీత యొక్క ఆశయము. ఇది శంకర భాష్యం సారాంశం. సర్వకర్మ సన్యాసంలో సన్యసించేది కర్మను కాదు కర్తను, కర్తృత్వాన్ని విడిచిపెట్టాలి. కర్తృత్వం భగవంతుడిదే. సమ్యక్ న్యాసం అంటే కర్మలు మారడం కాదు, కర్మకు అహానికి ఉన్నటువంటి బంధాన్ని విడిచిపెట్టాలి. ఆ బంధం విడిచిపెడితే ఇంకా అహం ఉండదు, కర్మ ఫలితం ఉండదు, కర్మ ఫలితం అంటదు. బంధం ఉన్నంతవరకు ఆ రెండు, బంధం తెగిన తర్వాత అవి అదృశ్యమైపోతాయి. ఈ అహం అనేది కర్తృత్వం అనేది కలిస్తే సంసారం. అవి విడిచిపెడితే సమ్యక్ న్యాసం. అది స్వామివారి విశేషమైనటువంటి ఆదేశం. ఇంకో విషయం కూడా చెప్పారు శంకర భగవత్పాదుల వారు, జీవితంలో ఏదో ఒక సమయంలో యుద్ధం అనివార్యం. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఒక పక్కన ఉన్నాయి. సత్యం ధర్మం శౌచం అహింస సహనం ఇవి ఒక పక్కన ఉన్నాయి. దేని బలం ఎంత అది చూడాలి. అన్నిటికీ నేను ఒంటరి వాడిని అని మాత్రం అనుకోకూడదు. మనం ఎందుకు ఒంటరి వాడు అవుతాం? పైన భగవంతుడు ఉన్నాడు. ముఖ్యంగా సాంఖ్యయోగంలో అద్భుతమైన ఆదేశం ఇచ్చారు,
క్లైవ్యం మాస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే. అద్భుతమైనటువంటి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప. సాంఖ్యయోగంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆదేశం, ఉపదేశం, సందేశం. క్లైవ్యం మాస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప. సాంఖ్యయోగంలో 3వ శ్లోకం. పిరికితనం పొందకు, ఇది నీకు తగదు. నీచమైనటువంటి అధైర్యాన్ని విడిచిపెట్టు. లే, కర్తవ్యాన్ని పాటించు అనే అద్భుతంగా జీవితానికి సందేశం ఇచ్చారు స్వామి. అది మనం గ్రహించాలి. ఇది శంకర భగవత్పాదులు ప్రత్యేకంగా దీనికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా గీతలో అర్జునుడికి భగవాన్ ఉపదేశం యుద్ధం చేయమని కాదు, మానమని కాదు. అది మనం గ్రహించాలి. యుద్ధం చేయను అని అనడానికి అర్జునుడు చెప్పిన కారణాల్లో ఉన్న దోషాన్ని చెప్పారు స్వామి. అర్జునుడు యుద్ధం చేయను అనలేదు. అధర్మం ఆచరించిన వాడు నావాడు, నా పెద్ద తండ్రి కొడుకు, నా బంధువు, మమకారం ఉంది, అంటే నేను వాడితో యుద్ధం చేయలేను. పైగా అక్కడ ఉన్నవారు పితామహుడు, గురువు ద్రోణాచార్యుల వారు. ఈ మమకారాన్ని నేను తెంచుకోలేకపోతున్నాను, అది ఆయన చెప్పింది. అప్పుడు స్వామి ఏం చెప్పారు? నేను నావాడు అనే మోహంతో యుద్ధం చేయాలి, అహంకార మమకారాలతో నీ పోరాటం సాగించాలి, వాడితో కాదు. అంచేత మహాభారత యుద్ధంలో మనకు సందేశం అదే. అహంకార మమకారాలు విడిచిపెట్టాలి, వాటితో వాటిని విడిచిపెట్టడానికి మనం చేసే పోరాటం. అదే మోహక్షయం. మోహక్షయమే మోక్షం. మోక్షం అంటే ఏదో కాదు, మోహక్షయము. మోహాన్ని పూర్తిగా విడిచిపెట్టడమే. ఏమిటి మోహం? అహంకార మమకారాలు ఆవరించేసాయి. ఆ రెండు ఆవరణల్ని తొలగించుకుంటే భ్రాంతి పోతుంది, వాస్తవం తెలుస్తుంది. అది ఇక్కడ విశేషమైనటువంటి సందేశం. ఇక మరో విశేషం కూడా మనం గమనించాలి. పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని సమస్త విశ్వానికి సందేశం ఇచ్చారు, మహోపదేశం. నిమిత్తమాత్రం భవసవ్య సాచిన్ అని చెప్పారు, హెచ్చరించారు. ఉభయ పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ నశించేవారే. శాశ్వతమైనది ఆత్మతత్వం, అది ఇక్కడ గమనించాలి. ఇలాంటి విశేషమైన తత్వాన్ని గ్రహించినప్పుడే అసలు విషాద పరిహరణానికి మార్గం తెలుస్తుంది. ఉభయపక్షాల్లో యుద్ధ సన్నాహాలు పూర్తిగానే పూర్వరంగంలో ఒకసారి మనం చూసినట్లయితే వేదవ్యాస భగవానులు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చారు. నువ్వు భయంకరమైన యుద్ధాన్ని చూడాలనుకుంటే నీకు దివ్యచక్షు ప్రసాదిస్తానని చెప్పారు ఆయన. ధృతరాష్ట్రుడు అన్నాడు, బ్రహ్మర్షి వరేణ్య, కులనాశకమైన హత్యాకాండం నేను నా కళ్ళతో చూడలేను. నేను ఎలా గుడ్డివాణ్ణి, నేను అలాగే ఉండనివ్వండి. కానీ యుద్ధ వృత్తాంతం తెలుసుకోవాలనే జిజ్ఞాస నాకు ఉంది. యుద్ధ వృత్తాంతాన్ని తెలుసుకోవాలి స్వామి, నాకు అవకాశాన్ని కల్పించండి అని అంటే, అప్పుడు వేదవ్యాస మహర్షి సంజయుడికి దివ్య దృష్టిని ప్రసాదించి అక్కడ సన్నివేశాలన్నిటిని ప్రత్యక్షంగా చూస్తుండు, విను, తెలుసుకో, వాటినన్నింటినీ కూడా ధృతరాష్ట్రుడికి తెలియచేయి
అని స్వామి ఆయన భగవాన్ వ్యాసుల వారు ఆదేశించారు. అది ఇక్కడ జరిగింది. అనుకునే అతని ప్రశ్నలోనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కిమకృత సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారు, ఎవరు మామక పాండవ చేయవ, నా వాళ్ళు నా తమ్ముడు కొడుకులు అని ఆయన చెప్పడంలోనే కురుక్షేత్రం ధర్మక్షేత్రం అనే సూచన ఇచ్చారు. మరి అటువంటి ధర్మక్షేత్రంలో అధర్మానికి అపజయం తప్పదు కదా అనేది అక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది మొదటి శ్లోకం. యుద్ధ సన్నద్ధులుగా ఉన్నవాళ్ళు ఎవరు? యూత్సవ, యుద్ధకాంక్ష కలవాళ్ళను యూత్సవ అంటారు. యోత్థుం ఇచ్చుహు యూత్సుహు, యుద్ధం చేయాలని కోరికతో ఉన్నవాడు యూత్సుహు అంటారు. అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. పైగా కురుక్షేత్రం ఎటువంటిది? చాలా విశేషమైన పుణ్యక్షేత్రం. వీళ్ళ పూర్వుడు కురు మహారాజు అనేక యాగాలు చేశాడు. అక్కడ నారాయణ సేవలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు. ఆయన చేసిన పవిత్రమైన యాగాలతో ఆ ప్రాంతం అంతా కూడా ఆయన పేరుతో క్షేత్రమైంది. అదే కురుక్షేత్రం. అందులో అన్నీ జరిగినవి ధార్మిక కార్యాలే, అదే ధర్మక్షేత్రం. అటువంటి ధర్మక్షేత్రం అన్న కురుక్షేత్రంలో ఏం జరుగుతోంది అని మొదటి శ్లోకంలోనే చెప్పారు. ధృతరాష్ట్రుడు అడిగాడు. తత్వ వివేచన జరగాలి ఇక్కడ. ఏమిటి తత్వ వివేచన? అసలు తత్వం అంటే ఏమిటి? తత్వం, తత్వం ఆ పరతత్వమే నీవు, అదే పరతత్వం. అఖండ జ్యోతి స్వరూపం ఏంటి? పరమాత్మతత్వంలోంచి ఒక చిరు దివ్వె వచ్చి దేహంలో చేరింది, జీవుల్లో చేరింది, జీవాత్మగా మారింది. దీని కాని తత్వం ఏమిటి? పరతత్వమే. ఆ పరతత్వమే జీవతత్వము, రెండు ఒకటే. అదే అద్వైత సిద్ధి. శంకర భాష్య ప్రభావం అదే. శంకరుల వారు అందుకే ప్రత్యేకంగా భగవద్గీతకు అద్వైత ప్రతిపాదనతో వ్యాఖ్యానం రాశారు. ఉన్నదొకటే పరతత్వం. అందులోంచి విడిపడింది జీవాత్మ. అది మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిందే. ఏ పరతత్వంలోంచి జీవతత్వం వచ్చిందో మళ్ళీ ఇక్కడి నుంచి ఏ జీవతత్వం అక్కడికి వెళ్ళవలసిందే. అది జీవన ధర్మం, జీవన లక్ష్యం. దాన్ని గుర్తు చేయడానికే పరమాత్మ అవతరిస్తున్నారు. ఒక నీడలో పడిన ఒక వ్యక్తిని ఉద్ధరించాలంటే నీళ్ళల్లో దూకాల్సిందే. బయట ఉండి కేకలు పెడితే ఏం ఉపయోగం? వాడిని రక్షించాలంటే నీళ్ళలోకి దూకాల్సిందే. ఇక్కడ కూడా అంతే. సంసార కూపంలో, సంసార సాగరంలో, సంసార పంకంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాడిని ఉద్ధరించాలంటే నిరాకార పరబ్రహ్మ నరాకారుడై వాడి స్థితిలోకి దిగి వాడిని ఉద్ధరించాలని ప్రయత్నం చేస్తున్నాడు స్వామి. ఆ ప్రయత్నమే గీతా సందేశం. ధర్మపక్షం తక్కువ, అధర్మపక్షం ఎక్కువ, అది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. పాండవులు 5, కౌరవులు 100. పాండవ సైన్యం 7 అక్షోహిణులే, కౌరవ సైన్యం 11 అక్షోహిణులే. అధర్మం ఎప్పుడు పెద్దదిగానే ఉంటుంది, కానీ పతనం దానికే జరిగేది. అది ఇక్కడ విశేషమైన సందేశం. అందుచేతనే భగవద్గీత లోక కళ్యాణప్రదం, విశ్వజనాదరణీయం, ఒక ప్రామాణిక గ్రంథం. ఇప్పటికీ
భగవద్గీతను ప్రమాణంగా చేసుకుని నేను వాస్తవం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను అని న్యాయస్థానాల్లో చెప్పడం జరుగుతుంది. అంటే అంత ప్రాధాన్యం భగవద్గీత ఇస్తున్నారు. భగవద్గీత భగవంతుని గీత, భగవంతుని గీత కనుకనే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీతా జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం, భగవద్గీత గ్రంథాన్ని పూజిస్తున్నాం, నరనారాయణులను ఆరాధిస్తున్నాం. చివరికి సందేశం ఒకటే కదా, ధర్మక్షేత్రంలో నా వాళ్ళు ఏం చేస్తున్నారు, మా తమ్ముడు కొడుకులు ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నతో ప్రారంభమై చివరి సంజయుడు తన సందేశం చెప్తాడు, అంతిమ సందేశం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీ తిర్మతిర్మమ. ఇది అందరికీ హెచ్చరిక, మనకు దివ్యమైన సందేశం. ఎక్కడ యోగేశ్వరేశ్వరుడు స్వామి ఉన్నారో, ఎక్కడ ధనుర్ధారి అయి పార్థుడున్నాడో, అక్కడ శ్రీ విజయ భూతి అన్నీ సిద్ధిస్తాయి. ఏతద్దు ధ్రువానీతి మమ నీతి అని చెప్తున్నాడు సంజయుడు, వ్యాసుల వారి శిష్యుడు. అది వ్యాసులవారి వచనమే. అలాంటి విశేషమైన తత్వాన్ని మనం ఒకసారి ముందుగా చూసాం, పరిశీలించాం. విష అర్జున విషాదయోగంలో మొదటి అధ్యాయంలో ప్రణాళిక ఎలా ఉందో, ఇంకా రాబడి నుంచి మనకు శ్లోకాలు అధ్యయనం చేయడం ప్రారంభమవుతుంది. చివర ప్రాణాయామ ప్రక్రియ ఉంటుంది, మధ్యలో సందర్భానుసారంగా గీతా మకరందుల్లో విషయాలు, తర్వాత శ్రీమద్భగవద్గీత తత్వ వివేచని గ్రంథంలో విషయాలు, శ్రీమద్భగవద్గీత శంకర భాష్యం అందులో విశేషాలు, అవి తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. పునర్మిలామః ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యః నరనారాయణయోః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.